హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను షామీ 14 అల్ట్రాకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ లేదా డిస్లైక్ కొట్టండి, ఏది కొట్టినా పర్లేదు, మన ఛానల్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో నేను జస్ట్ డే టు డే యూసేజ్లో మనకు బాగా పనికొచ్చే ఫీచర్స్ గురించి మాత్రమే మాట్లాడతాను. మనకు కంప్లీట్ ఫీచర్స్ లిస్ట్ కావాలంటే కమెంట్ చేయండి, కంప్లీట్ ఫీచర్స్ లిస్ట్ కూడా వీడియో తయారు చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి టర్న్ ఆన్ టార్చ్ అనే ఒక క్విక్ షార్ట్ కట్ ఉంది. ఈ ఫీచర్ని ఎనేబుల్ చేశాక మనం పవర్ బటన్ని డబుల్ టైమ్ క్లిక్ చేస్తే ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఫ్లాష్ ఆన్ అవుతుంది. మీ ఫోన్ లాక్డ్ ఉన్నా అన్లాక్డ్ ఉన్నా కానీ మీరు ఏం చేస్తున్నా కానీ జస్ట్ పవర్ బటన్ని ఫాస్ట్గా 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఫ్లాష్ ఆన్ అవుతుంది. ఇది సూపర్ హ్యాండీ ఫీచర్, మీరు తప్పకుండా ట్రై చేయాలి. నెక్స్ట్ మనకి ఫోన్లో కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇండియాలో అయితే ఫీచర్ పనిచేస్తుంది, వేరే కంట్రీస్లో అయితే ఆ కంట్రీ రూల్స్ ప్రకారం ఫీచర్ ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు. ఇండియాలో అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు కాల్ రికార్డింగ్కి సంబంధించిన సెటింగ్స్ చేంజ్ చేయొచ్చు. కావాలంటే అన్నోన్ కాలర్స్ని మాత్రమే రికార్డ్ చేయొచ్చు, లేదా అన్ని కాలర్స్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దానికి రిలేటెడ్ సెటింగ్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ కాల్ రికార్డింగ్కి రిలేటెడ్ సెటింగ్స్ కూడా ఇక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కెమెరా కూడా ఓపెన్ చేయడానికి ఒక క్విక్ షార్ట్ కట్ ఉంది. ఈ ఫీచర్ని ఎనేబుల్ చేశాక మీ ఫోన్ లాక్డ్ ఉన్నప్పుడు వాల్యూమ్ డౌన్ బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేయగానే ఇమీడియట్గా కెమెరా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీరు లాక్ స్క్రీన్కి వెళ్ళి కెమెరా యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాల్యూమ్ బటన్ని 2 టైమ్స్ క్లిక్ చేస్తే కెమెరా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. అండ్ కెమెరా యాప్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీరు వాల్యూమ్ బటన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే ఇన్స్టెంట్లీ ఫోటో కూడా తీసేసుకుంటుంది. నెక్స్ట్ మనకి ఫోన్లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ని ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయొచ్చు. నేనైతే ఎనేబుల్ చేయమని చెప్తాను. అండ్ మీరు ఇక్కడ నుంచి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఇంటెన్సిటీని కూడా చేంజ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు మాక్సిమంలోనే పెడతాను, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఇలా చేస్తే. నెక్స్ట్ మనకి ఈ ఫోన్లో అల్ట్రా బ్యాటరీ సేవర్ మోడ్ అనే ఫీచర్ కూడా ఉంది. మనకి రెగ్యులర్ బ్యాటరీ సేవర్ కూడా ఉంటుంది. రెగ్యులర్ బ్యాటరీ సేవర్ ఏం చేస్తుంది అంటే సిపియు ప్రాసెస్ని కొంచెం తక్కువ చేసి కొన్ని అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే అప్లికేషన్స్ని కూడా కిల్ చేసి కొంచెం బ్యాటరీ సేవ్ చేస్తుంది. లేదా మీ ఫోన్లో జస్ట్ 5% లేదా 10% బ్యాటరీ ఉంది అండ్ మీకు ఇంపార్టెంట్ కాల్స్ కోసమైనా ఇంపార్టెంట్ ఎస్ఎంఎస్ కోసమైనా ఖచ్చితంగా 2 అవర్స్ అట్లా ఫోన్ ఆన్ ఉండాలి అనుకున్నట్టయితే మీది అల్ట్రా బ్యాటరీ సేవర్ని ఎనేబుల్ చేయండి. ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ని కిల్ చేసేసి డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తుంది అండ్ సిపియు ప్రాసెసింగ్ మొత్తం డౌన్ చేసేసి మీకు కొన్ని అప్లికేషన్స్ యాక్సెసిబుల్ వేస్తుంది, లైక్ ఫోన్ డైలర్, ఎస్ఎంఎస్ యాప్, ఇంకొన్ని అప్లికేషన్స్ మీరు కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి మాత్రమే మీరు వాడుకోగలరు. ఇలా చేయడం వల్ల మీకు బ్యాటరీ తక్కువ ఉన్నప్పుడు ఫోన్ స్టాండ్ బై టైం డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ట్రై అయిపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్ఫాక్ట్ ఈ మోడ్లో మీరు ఈజీగా ఫోన్ 2 డేస్ ఈవెన్ 3 డేస్ కూడా రన్ చేయవచ్చు అనుకుంటా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎనీవే స్టాండ్ బై టైం అయితే చాలా పెరుగుతుంది. నెక్స్ట్ మీ ఫోన్లో మీరు ఫేస్ అన్లాక్ యూజ్ చేస్తున్నట్టయితే మల్టిపుల్ ఫేసెస్ కూడా యాడ్ చేయొచ్చు. మీరు సెక్యూరిటీ ఆప్షన్స్లోకి వెళ్తే యాడ్ మోర్ దెన్ 1 ఫేస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అడిషనల్ ఫేస్ కూడా యాడ్ చేయొచ్చు. కావాలనుకుంటే మీ ఫేషియల్ డేటాని మీ పిల్లల ఫోన్లో కూడా యాడ్ చేయొచ్చు, సో దట్ మీరు వాళ్ళ ఫోన్ని పాస్వర్డ్తో కాకుండా డైరెక్ట్ ఫేస్ అన్లాక్తో కూడా అన్లాక్ చేయొచ్చు. ఇలా పనికొస్తుంది. కాకపోతే నార్మల్గా అయితే నేను ఈ డ్యూయల్ ఫేస్ ఫీచర్ అనేది ఎనేబుల్ చేయొద్దనే చెప్తాను. నెక్స్ట్ మనకి ఫోన్లో ఫ్లోటింగ్ విండోస్ ఫీచర్ కూడా ఉంది. దీంట్లో మనం అప్లికేషన్స్ని ఫ్లోటింగ్ విండోస్లో ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్లోటింగ్ విండోస్ని ఈజీగా ఓపెన్ చేయడానికి మనం సైడ్ బార్ యూజ్ చేస్తాం. ఈ సైడ్ బార్ అనే ఫీచర్ వీడియోస్ చూసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ బై డిఫాల్ట్ ఎనేబుల్ అయిపోతుంది. నార్మల్గా మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఈ సైడ్ బార్ ఎనేబుల్ అయి ఉండదు. సో దానికోసం ఫస్ట్ ఈ సైడ్ బార్ అనే ఫీచర్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఒక ఇండికేటర్ వస్తుంది. ఆ ఇండికేటర్ మీద స్వైప్ చేస్తే మీకు సైడ్ బార్ కనిపిస్తుంది. దీంట్లో మీకు కొన్ని క్విక్ అప్లికేషన్స్ ఉంటాయి. ఈ అప్లికేషన్స్ లిస్ట్ని కూడా మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, లైక్ మీ ఫేవరెట్ యాప్స్ని పెట్టుకోవచ్చు అక్కడ. అండ్ ఇక్కడ నుంచి మీరు ఏ అప్లికేషన్ మీద క్లిక్ చేసినా ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫ్లోటింగ్ విండోలో ఓపెన్ అవుతుంది. అండ్ ఈ ఫ్లోటింగ్ విండోని మీరు రీసైజ్ చేయొచ్చు, మినిమైజ్ చేయొచ్చు, మ్యాక్సిమైజ్ చేయొచ్చు, ఎక్కడ పోవాలంటే అక్కడ జరపవచ్చు. దీనివల్ల మీకు ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. సో ఈ ఫీచర్ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ చూద్దాం. బై డిఫాల్ట్ మీరు ఫోన్ని ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు మనకి రెగ్యులర్ 3 బటన్ నావిగేషన్ బార్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే నావిగేషన్ జెస్చర్స్కి కూడా స్విచ్ చేయొచ్చు. సో వన్స్ మీరు ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ ఎనేబుల్ చేశాక స్క్రీన్ బాటమ్ నుంచి స్వైప్ అప్ జెస్చర్ యూజ్ చేస్తే డైరెక్ట్గా హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోవచ్చు. అలాగే స్వైప్ అండ్ హోల్డ్ చేస్తే రీసెంట్ యాప్స్ పేజ్కి వెళ్ళొచ్చు. అలాగే 1 స్టెప్ బ్యాక్ వెళ్ళడానికి స్క్రీన్ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ స్వైప్ చేయొచ్చు. సో 1 స్టెప్ బ్యాక్ వెళ్తాం. నార్మల్గా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఈ 3 జెస్చర్స్ ఉంటాయి. అది కాకుండా షామీ ఫోన్స్లో మనకి ఎక్స్ట్రా జెస్చర్ కూడా ఉంది. ఆ జెస్చర్తో మనం కరెంట్ అప్లికేషన్ని ప్రీవియస్ అప్లికేషన్తో క్విక్గా స్విచ్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ టాగుల్ ఎనేబుల్ చేశాక స్వైప్ అండ్ హోల్డ్ జెస్చర్ యూజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ నుంచి కానీ లేకపోతే రైట్ సైడ్ నుంచి కానీ జస్ట్ స్వైప్ అండ్ హోల్డ్. సో అలా చేసినప్పుడు కరెంట్ అప్లికేషన్ని ప్రీవియస్ అప్లికేషన్తో ఇన్స్టెంట్గా స్విచ్ అవ్వచ్చు. ఇట్స్ అ ప్రిటీ హ్యాండీ జెస్చర్. ఫైనల్గా మీరు నావిగేషన్ జెస్చర్స్ యూజ్ చేస్తున్నప్పుడు గూగుల్ అసిస్టెంట్ని ట్రిగర్ చేయడానికి బాటమ్ లెఫ్ట్ కార్నర్ లేదా బాటమ్ రైట్ కార్నర్ నుంచి డయాగ్నల్గా స్వైప్ చేయాలి. సో ఇవి వచ్చేసి నావిగేషన్ జెస్చర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం పవర్ బటన్తోని గూగుల్ అసిస్టెంట్ని కూడా ట్రిగర్ చేయొచ్చు. సో జస్ట్ ఈ పర్టికులర్ టాగుల్ని ఎనేబుల్ చేయండి అండ్ పవర్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో డార్క్ మోడ్ కూడా ఉంది, డార్క్ మోడ్ లేదా డార్క్ థీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక కంప్లీట్ సిస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం డార్క్ థీమ్లోకి వెళ్ళిపోతుంది. సో రెగ్యులర్ యాప్స్ కానీ, స్టాక్ అప్లికేషన్స్ అండ్ ఈవెన్ సమ్ గూగుల్ అప్లికేషన్స్ కూడా డార్క్ మోడ్కి వెళ్ళిపోతుంది. డార్క్ మోడ్ యూజ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ కన్సంప్షన్ కూడా స్లైట్లీ తగ్గుతుంది అండ్ నైట్ టైంలో కూడా ఐస్ మీద ఎక్కువ స్ట్రెస్ పడదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో పామ్ జెస్చర్ కూడా ఉంది. అండ్ వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక జస్ట్ ఫ్రంట్ కెమెరాకి లేదా రియర్ కెమెరాకి మన పామ్ చూపిస్తే మన ఫోన్ ఆటోమేటిక్గా 3 సెకండ్స్ తర్వాత పిక్చర్ తీసుకుంటుంది. సెల్ఫీస్ తీసుకోవడానికి ఈ పర్టికులర్ ఫీచర్ చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో స్క్రీన్ షాట్స్ ఎలా తీసుకోలో చూపిస్తాను. 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బటన్స్ తోని, సో వాల్యూమ్ డౌన్ ఇంకా పవర్ బటన్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మీ ఫోన్ ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 ఫింగర్ స్క్రీన్ షాట్ జెస్చర్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ ఫీచర్ ఎనేబుల్ చేశాక జస్ట్ మనం 3 ఫింగర్స్తో స్క్రీన్ పైన స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేస్తే మన ఫోన్ ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఫైనలీ మనకి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఒక క్విక్ టాగుల్ కూడా ఉంది నోటిఫికేషన్ ఏరియాలో. సో జస్ట్ అది క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్లో లాంగ్ స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మనం రెగ్యులర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మనం ఐదర్ బటన్స్ యూజ్ చేయొచ్చు లేదా 3 ఫింగర్ స్క్రీన్ జెస్చర్ కూడా యూజ్ చేయొచ్చు. సో స్క్రీన్ షాట్ తీసుకున్నాక మనకి ఒక ప్రివ్యూ వస్తుంది అండ్ ఆ ప్రివ్యూ వచ్చినప్పుడు మనం స్క్రోల్ బటన్ని క్లిక్ చేస్తే మన ఫోన్ స్క్రీన్ ఆటోమేటిక్గా స్క్రోల్ అయ్యి లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు స్క్రోల్ అయినంత వరకు సరిపోతుంది అనుకుంటే జస్ట్ స్క్రీన్ని సింగిల్ టైమ్ ట్యాప్ చేస్తే స్క్రోల్ అయిపోతుంది అండ్ మనకి లాంగ్ స్క్రీన్ షాట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో మనం 2 అప్లికేషన్స్ ఎట్ ద సేమ్ టైమ్ యూజ్ చేయొచ్చు, లైక్ టాప్ అండ్ బాటమ్ విండోస్లో 2 డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ చేయొచ్చు. సో స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ రీసెంట్ యాప్స్కి వెళ్ళి ఏదైతే యాప్ని మనం స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో ఓపెన్ చేయాలనుకుంటున్నామో దానిపైన ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. అక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ పర్టికులర్ అప్లికేషన్ టాప్ విండోలో ఓపెన్ అవుతుంది అండ్ సెకండరీ అప్లికేషన్ మనం రీసెంట్ యాప్స్ నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా హోమ్ స్క్రీన్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా డిఫరెంట్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఫీచర్ అనేది మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ సపోర్ట్ చేస్తాయి, కానీ కొన్ని పాత అప్లికేషన్స్ సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి ఫస్ట్ సెటింగ్స్కి వెళ్ళి అబౌట్ ఫోన్కి వెళ్ళండి. తర్వాత మీఓఐ వర్జన్ పైన 7 టైప్స్ ట్యాప్ చేయండి. ఇలా చేస్తే డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ డెవలపర్ ఆప్షన్స్కి వెళ్ళి కంప్లీట్ బాటంలో మనకి ఫోర్స్ యాక్టివిటీస్ టు బి రీసైజబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ అది టాగుల్ని ఎనేబుల్ చేసి ఫోన్ని రీస్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ మనం స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ప్లే స్క్రీన్ ఆన్ టైమ్ లేదా స్లీప్ టైమ్ చేంజ్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెమరీ స్టేటస్ లేదా ర్యామ్ యూసేజ్ రీసెంట్ యాప్స్ పేజ్లో చూపించాలనుకుంటే ఈ పర్టికులర్ టాగుల్ ఎనేబుల్ చేయొచ్చు. బై డిఫాల్ట్ మనకి రీసెంట్ యాప్స్ పేజ్లో మెమరీ యూసేజ్ చూపించదు. సో మీరు చూపించాలనుకుంటే ఈ టాగుల్ ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ పర్సంటేజ్ స్టేటస్ బార్ పైన డిస్ప్లే చేయాలనుకుంటే అది ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ పర్సెంట్ డిస్ప్లే చేయొచ్చు, అది బ్యాటరీ ఐకాన్ పక్కనైనా డిస్ప్లే చేయొచ్చు లేదా బ్యాటరీ ఐకాన్ లోపల కూడా బ్యాటరీ పర్సంటేజ్ డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ యూసేజ్ లేదా ఇంటర్నెట్ యూసేజ్ ఎలా ఉందనేది స్టేటస్ బార్ పైన డిస్ప్లే చేయాలనుకున్నట్టయితే ఈ పర్టికులర్ టాగుల్ ఎనేబుల్ చేయండి. సో వన్స్ మీరు టాగుల్ ఎనేబుల్ చేశాక మనం ఫోన్ నుంచి ఎంత అప్లోడ్ అవుతుంది, ఎంత డౌన్లోడ్ అవుతుంది అనేది రియల్ టైంలో స్టేటస్ బార్ పైన చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో డిఫాల్ట్ లాంచర్ చేంజ్ చేయాలనుకున్నట్టయితే అది ఈ ప్లేస్ నుంచి చేయొచ్చు. మనం ఈ ఫోన్లో డిఫరెంట్ లాంచర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం ఒకటే లాంచర్ యూజ్ చేయొచ్చు. సో ఒక లాంచర్ నుంచి ఇంకో లాంచర్కి స్విచ్ అవ్వాలనుకున్నట్టయితే ఈ ప్లేస్ నుంచి చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో యాప్ లాక్ కూడా ప్రీ ఇన్స్టాల్డ్ ఉంది. సో అది ఎంఐ వాళ్ళ ఫీచర్. సో ఈ ఫీచర్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ని లాక్ చేయొచ్చు. సో లెట్స్ సే మీకు నెట్ బ్యాంకింగ్ యాప్స్ కానీ లెట్స్ సే వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ని కూడా లాక్ చేయాలనుకున్నట్టయితే మీరు ఈ యాప్ లాక్ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఈ లాక్డ్ అప్లికేషన్స్ని ఫింగర్ ప్రింట్ స్కానర్తోని లేదా ఫేస్ అన్లాక్తోని కూడా అన్లాక్ చేయొచ్చు. సో బేసికలీ ఈ పర్టికులర్ ఫీచర్ బేసికలీ ప్రైవసీ కోసం. నార్మల్గా మీరు ఫోన్ అన్లాక్ చేసేవరకు ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్సిడెంటల్గా కానీ ఇంటెన్షనల్గా కానీ మీ ప్రైవసీ రిలేటెడ్ యాప్స్ని ఓపెన్ చేయకుండా ఉండడానికి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఈ ఫోన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినట్టు అయితే కమెంట్ చేసి తెలియజేయండి. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.